బంజారా జాతిపై క్షుణ్ణమైన పరిశోధన అభివృద్ధి చేపట్టాలని జాతీయ బంజారా కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలో జాతీయ బంజారా గిరిజన సెమినార్ నిర్వహించారు. సమావేశంలో బంజారా జాతీయ కన్వీనర్ రవీంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు, పాండిచేరి, కేరళ, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఓబీసీలుగా ఉన్న బంజారా తెగను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కేటగిరీ కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఇతర అభివృద్ధి పథకాలు చేపట్టాలని అన్నారు. బంజారా తండాలను రెవెన్యూ తండా పంచాయతీలుగా గుర్తించి తండాల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. महाराष्ट्र 8 మధ్యప్రదేశ్ 9 ఛత్తీస్గఢ్ 10 ఒరిస్సా 11 ఈ 11 రాష్ట్రాల్లో మన గిరిజన బంజారాలు మరి 100 పార్లమెంట్ స్థానాలు 400 అసెంబ్లీ స్థానాలలో గణనీయమైనటువంటి సంఖ్య కలిగి ఈరోజు మరి జాతిని ముందుకు నడిపించాలనేది. ఎందుకంటే ఇంతవరకు మనం ప్రభుత్వాలను ఏమడుగుతున్నాము, మాకు ఇల్లు కావాలి, మాకు రిజర్వేషన్ కావాలి, మాకేమో లోన్లు కావాలి, స్కాలర్షిప్లు కావాలి, హాస్టల్ ఫెసిలిటీ కావాలి, ఇళ్ల స్థలాలు కావాలని కోరుకున్నాం. కానీ మనకు ఉన్నటువంటి యొక్క ఓట్ పవర్, బుల్లెట్ కన్నా పవర్ఫుల్ అయినటువంటి బ్యాలెట్ మనకు రాజ్యాంగ నిర్మాతలు మరి ముఖ్యంగా చైర్మన్ రాజ్యాంగ మరి భారత రాజ్యాంగం రచించిన కమిటీకి చైర్మన్ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కల్పించినటువంటి బుల్లెట్ కంటే మరి పవర్ఫుల్ అయినటువంటి బ్యాలెట్ ఇచ్చాం. ఆ బ్యాలెట్ మనం ఎక్కడో వేసిస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం, కానీ మనకు ఆ పవర్ రాలేదు. సో ఇప్పుడు ఓన్లీ వర్క్ ఏజెండా టు గెట్ పవర్ టు అవర్ కమ్యూనిటీ ఫర్ లిఫ్టింగ్ ది కమ్యూనిటీ. మన సమాజాన్ని మరి పవర్లో తీసుకొస్తే తప్ప. పవర్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. మహారాష్ట్రలో ఈ యొక్క 75 సంవత్సరాల యొక్క స్వాతంత్ర భారతదేశంలో మహారాష్ట్ర నుంచి మన బంజారా నాయకులే ఇద్దరు మరి 20 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వసంతరావు పూర్సింగ్ నాయక్, బిపి నాయక్ 3 సార్లు అంటే 15 సంవత్సరాలు. అదే రకంగా ఒక టర్మ్ ఏమో సుధాకర్ నాయక్ గారు. ఇక అది తప్పితే ఇక మన వాళ్ళు ఎక్కడ ఇంతవరకు ఇన్ని ఓట్లు ఉన్నా, ఇంత జనాభా ఉన్నా ఎక్కడ అవకాశం రాలేదు. కాబట్టి ఇప్పుడు కేవలం రాజకీయంగా ముందు రావడం, రాజకీయంగా పవర్లో భాగస్వాములు కావడానికే ఈ కార్యక్రమం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.